ఆంధ్రా మిక్స్ డాట్ కామ్ మిమ్మల్ని స్వాగతిస్తున్నది సినిమా ఇండస్ట్రీలో కులగజ్జి ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారని అక్కడ పరిస్థితులను కళారా చూసిన వాళ్ళు అంటుంటారు ఇది నిజమేనేమో అనిపించేట్టుగా ఇద్దరు దర్శకులు కులం వచ్చులో ఇరుక్కున్నారని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి వారెవరో కాదు బోయపాటి శ్రీను సీను నంది ఈ ఇద్దరు ఒక వర్గం హీరోలకు మాత్రమే దర్శకులు అన్నట్టుగా ప్రచారం అవుతుంది ఈ ఇద్దరిలో భోయపాటి సీను కమ్మకులస్తుడు కాబట్టి నందమూరి హీరోలు బాలకృష్ణ ఎన్టీఆర్ ఎంకరేజ్ చేశారని ఈ దర్శకుడు కూడా ఆ ఫీలింగ్తోనే ఆ హీరోలతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడని చెప్పుకుంటున్నారు అలాగే కాపు కులవాడైన సంపత్ నందిని మెగా కుటుంబం ఎంకరేజ్ చేస్తుందని ఈ దర్శకుడు కూడా మెగా కుటుంబం హీరోలతో వర్క్ చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నాడని మాట్లాడుకుంటున్నారు రామ్ చరణ్తో రత్స చిత్రం చేసిన తర్వాత ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్తో కానీ అల్లు అర్జున్తో కానీ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడట టైం పాస్ అవ్వక ఇలా అవాకులు చవాకులు కొంతమంది మాట్లాడుతుంటారని కానీ ఆ మాటల వల్ల కొంతమంది జీవితాలు డిస్టర్బ్ అవుతాయని అనవసరంగా ఈ ఇద్దరు దర్శకులను కులముచ్చులోకి లాగి వివాదాలకు తెర తెరలేపవద్దని మరికొంతమంది అంటున్నారు ఏదేమైనా కళకు భాష ఉండకూడదు కులం అతీతం కాబట్టి ఇలాంటి వార్తలు ఎక్కువగా ప్రచారం అవ్వకుండా ఉంటేనే బెటర్ ఎందుకంటే కళాకారులందరూ కూడా కళా కులం నట